ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని మనము దేవుని గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక పల్లవి మనం పాడి ప్రభువుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లల పాటలో చాలా అద్భుతమైన పాట అది. అందులో ఒక చరణం ఇప్పుడు నేను పాడినాను కదా, ఆ చరణం ఏమిటంటే పిల్లల నా ఆశీర్వదించు బలపరిచే నీ హస్తము, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచునని మనం ఇప్పటి వరకు పాట పాడినాం. మన బిడ్డలు, దేవుడు మనకిచ్చిన బిడ్డలు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. వారు పుట్టినప్పటి నుంచి కూడా దేవుని హస్తాలలో భద్రంగా ఉంటూ వారు ఆధ్యాత్మికంగా గాను శారీరకంగా గాను అలాగే విద్యలోనూ వారి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మనం కీర్తన గ్రంథము 115వ కీర్తన 12వ వచనము గనక చూస్తే, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. అక్కడ అంటాడు కదా 13, 14, 15 వచనం, పిన్నలనేమి పెద్దల పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. మనము గనక ఆలోచన చేసినట్లయితే దేవుడు మనకిచ్చిన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పుట్టిన పిల్లలు అలాగే ఉండిపోతే అది మనకి తల్లిదండ్రులుగా అది ఆనందము కాదు, కానీ వారు ఆశీర్వదించబడడం ఎంతైనా మనకి సంతోషం. ఈ మధ్య కాలంలో మనము చూస్తూ ఉన్నాము, రెండు మాటలు మీకు తెలియజేస్తాము, పరిణతి, రెండోది పరిణయం. పరిణయం అంటే వివాహము, పరిణతి అంటే శారీరకంగా వృద్ధిలోనికి రావడం. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిలు కూడా శారీరకంగా వృద్ధిలోనికి వస్తారు. దాన్ని ఏమంటామంటే పరిణతి అంటాం, ఇంగ్లీష్లో మెచ్యూర్ అంటాం. సాధారణంగా అమ్మాయిలకి మెచ్యూర్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం. ఎవరి ఇష్టం వారిది, ఎవరి తల్లిదండ్రులు ఇష్టం వారిది. కొంతమంది వివాహాలు కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే వివాహాలు చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి, రీసెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ వివాహం చేసుకున్నారు. వారు ఖర్చు పెట్టింది ఎంత అంటే 12,000, 13,000 అని చెప్పుకొచ్చారు. వారి ఇష్టం అది. కొంతమంది మెచ్యూర్ ఫంక్షన్ చేస్తూ ఉన్నారు తన కుమార్తెలకు, కొంతమంది
అది సీక్రెట్గా ఉంచుతున్నారు. అది ఎవరిష్టం వారిది, అది చెయ్యాలా చేయకూడదా అని చెప్పడానికి కాదు. కానీ దేవుడు మన బిడ్డలను శారీరకంగా వృద్ధిలోనికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వారికి ఏం చేస్తా ఉన్నంటే పరిణతి ఫంక్షన్ చేస్తా ఉన్నాం, మెచ్యూర్ ఫంక్షన్ చేస్తూ ఉన్నాం. సాధారణంగా మెచ్యూర్ ఫంక్షన్ చేసేటప్పుడు ఒక వాక్యాన్ని తప్పకుండా దైవజనుడు చదువుతారు. ఆ వాక్యాన్ని నేను కూడా చదివి మీ కొరకు వినిపిస్తాను. కీర్తనల గ్రంథము 144వ కీర్తన 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా ఆ మాటను చూద్దాం. 144వ కీర్తన బైబిల్ ఉన్నవారు చూడండి, 144వ కీర్తన. ఈ కీర్తన సాధారణంగా ఖచ్చితంగా హల్లెలూయా సాధారణంగా ఈ కీర్తనను మనం చదవగా చూస్తూ ఉంటాము. 144 కీర్తన 12వ వచనములో, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అని సాధారణంగా మెచ్యూర్ ఫంక్షన్లో ఈ వాక్యం చదువుతారు. ఇక్కడ కుమారుల గురించి చెప్పబడింది, కుమార్తెల గురించి కూడా చెప్పబడింది. దావీదు కీర్తన అని రాయబడింది. దావీదు కీర్తన రాస్తూ అంటాడు, మా కుమారులు మా కుమార్తెలు. ఎస్, క్రైస్తవ బిడ్డలమైన మన కుమారులు మన కుమార్తెలు గురించి మనము ఆలోచన చేయాలి. మన కుమారులు ఎలాగున్నారు, మన కుమార్తెలు ఎలాగున్నారు. మరి ఈరోజు సాధారణంగా నేను కుమార్తెల గురించి మాటలు వాక్యం చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అయితే మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మరొక రోజు ఆ మాటను గురించి మనం విశ్లేషణ చేద్దాం, ఇంటర్ప్రెట్ చేస్తాను దాని గురించి. దాని క్రిందన వచనము కనుక చూస్తే, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు. నేను చాలాసార్లు ఈ వాక్యాన్ని విన్నాను, కానీ ఆ మాట చెప్పడం దైవజనుడు. దాన్ని మరి వేరొక ఆశీర్వాదాల గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ నేను ఈ వాక్యం గురించి ఆలోచన చేసినప్పుడు, దేవుని వాక్యము ప్రతీదీ కూడా ఏదో ఒక వస్తువుతోటి ఏదో ఒక దానితో పోల్చడం జరిగింది. దేవుని వాక్యం పాల వంటిది, దేవుని వాక్యం శుద్ధి వంటిది, దేవుని వాక్యం అద్దం వంటిది, దేవుని వాక్యం అగ్ని వంటిది. ఈ విధంగా మనం ఎన్నో చూస్తాం కదా. అంటే దేవుని వాక్యము ఇలాంటిది అని చెప్తే అర్థం కాదు, అగ్ని వంటిది అని చెప్తే ఎస్ దహించి వేస్తుంది. దేవుని వాక్యం పాల వంటిది అని చెప్తే ఓకే శరీరానికి అది పుష్టినిస్తుంది. దేవుని వాక్యం కత్తి వంటిది అని చెప్తే అది సరిచేస్తుంది. శుద్ధి వంటిది అని చెప్తే అది కూడా సరిచేస్తుంది, ఓంకార టెంకరల్ని సరిచేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని అనేక వస్తువులతోటి పోల్చబడింది, దీపము తో పోల్చబడింది. అయితే ఇక్కడ కూడా మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబములు వలె ఉన్నారు. మూల కంబములు అంటే మూల స్తంభములు, ఓకేనా. ఎలా ఉన్నారంటే మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబములు వలె ఉన్నారు. దాని ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడింది, May our daughters be like graceful pillars curved to beautify a palace or adore a palace, decorate a palace. ఒక ప్యాలెస్ని డెకరేట్ చేయడానికి ఉపయోగించే ఒక పిల్లర్స్ వలె ఉన్నారు. అందుకే అంటాడు కదా ఇక్కడ, అంటాడు నగరునకై చెక్కబడిన మూల స్తంభాలు. తెలుగులో మనకు మాట్లాడుకుందాం, మన కుమార్తెలు ఎలా ఉన్నారంట, నగరునకై చెక్కబడిన మూల స్తంభాలు. సాధారణంగా పల్లెటూరులో నుంచి నగరాలు వెళ్ళినప్పుడు అక్కడ మనకి చాలా ఎత్తైన భవంతులు కనిపిస్తూ ఉంటాయి. ఇంతకుముందు మద్రాసు వెళ్ళినప్పుడు మాత్రమే మేడలు కనిపించాయని చెప్తూ ఉండరు, మద్రాసులోని మేడలు అవి చాలా అందంగా ఉంటాయి, చెక్కబడిన పిల్లర్స్ తోటి చేయబడి ఉంటాయి,
చెక్కబడిన పిల్లర్స్ ఎలా ఉంటాయి? చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ కుమార్తెలను చెక్కబడిన పిల్లర్స్తో పోలుస్తూ ఉన్నాడు, మూల స్తంభాలతో పోలుస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ నగరుకనే చెక్కిన, పాలిష్డ్, స్కల్ప్రిటెడ్, చెక్కబడిన, ద ఇంపార్టెంట్ పొజిషన్, నగరునకే చెక్కిన మూల స్తంభాలుగా మన కుమార్తెలను పోలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలైన మన బిడ్డలు ఎలా ఉండాలి అంటే నగరునకే చెక్కిన మూల స్తంభాల వలె ఉండాలి. అయితే ఇక్కడ ఉన్న ఆలోచన చేసినప్పుడు ఈ మూల స్తంభాలతో ఎందుకు పోల్చాడు అని కనుక ఆలోచన చేస్తే, చూడండి,